వారినాం కనుక విషమే చెడ్డగా ఆ మాటగా వచ్చిందిగా ప్రవేశపేస్తుగా నామన మరణించబడుతున్నాం. అలా దేవుడు బలగంలో సుదూర రాష్ట్ర మొదటి పత్రిక మొదటి అధ్యాయం విషయంలో రాయబడ్డది అని అనగా పాపలను రక్షించడకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిందన్న వాక్యము నమ్మదగినది. తెలియదా పాపలను రక్షించక యేసు దేశంలో లోకానికి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. వచ్చి మరి పాపలను చేయరు వారు ఎక్కడ ఉంటారు ఎలాంటి వారు సమస్యల వారు ఏ పాత్ర సమస్యల వారు తగ్గించవచ్చు. అయితే పాపం దగ్గరగా దేవుడు భయపడు తొందరగా రాయబడ్డాను అందరూ పాపలు వచ్చి దూరంలో కలిసి మహిళలు సందర్భపడుతున్నారని అలా ఉన్నారా అందరూ పాప చేసిన వారుగా మీరు పరిగణించాలి వస్తుంది. ఎలాంటి భయం లేకుండా ఇళ్ళతో కానీ పురుషులు కానీ మా కులం వాళ్ళు కానీ మన దేశం వాళ్ళు కానీ మన మతం వాళ్ళు కానీ ధనవంతులు కానీ దేవాలు కానీ ఎలాంటి పనులు లేకుండా మానవులు మనం అందరికీ దేవస్థ పాపం చేసే వారికి వెళ్తున్నామని బలిగ నమోస్తుంది. పాపం చేసే వారికి వస్తూ ఆ పాపానికి ఒక శిక్ష అయినా ఆ భయంకర నరకాటికి ఆ నగరికి వెళ్ళే ప్రమాదం ప్రతి మానవుడు కూడా. మరి ఇలాంటి పరిస్థితులు పాపైన మానవుడు ఈ పాప నుంచి విడిపించడానికి ఏం చేయాలి? పాప నుంచి మానవుడు పలు విధాల ఉండాలంటే ఏం చేయాలి? జీవించే వారిగా ఉంటాం. ఇంకా ఇంతకాలం చేసుకుంటే పరిగెత్తే వారిగా ఉంటాం.
Ne kadar güzel bir yerde varıyorum da. Artık bu yerde yapamazsın değil. Çünkü bu yerde yapma. Ne kadar güzel bir yerde.